యుఎస్ కాన్సులేట్ జనరల్ ఇండో అమెరికన్ సెంటర్ ఆధ్వర్యంలో గేమ్స్ ఫర్ గుడ్ పేరుతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీ హబ్ లో నిర్వహించిన ఈ సదస్సుని అమెరికన్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డా, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రారంభించారు. హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి గేమింగ్ డెవలపర్స్ ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. యుఎస్ కాన్సులేట్ ఆధ్వర్యంలో డిజైనింగ్ గేమింగ్స్ విత్ సోషల్ ఇంపాక్ట్ థీమ్తో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీ హబ్ లో ప్రారంభమైన ఈ సదస్సు 4 రోజుల పాటు కొనసాగుతుంది. హైదరాబాద్ తో పాటు అమెరికా నుంచి గేమింగ్ ఎక్స్పర్ట్స్ ఈ సదస్సులో పాల్గొంటారు. హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ గేమింగ్ హబ్ గా మారుతోందన్నారు యుఎస్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డా. అమెరికాకి చెందిన 150 కంపెనీలు సిటీలో తమ సెంటర్లు ఏర్పాటు చేశాయన్నారు. గేమింగ్ ఇండస్ట్రీ రోజురోజుకి అభివృద్ధి చెందుతోందన్నారు. లోకల్ గేమింగ్ డిజైనర్స్ అమెరికన్ ఎక్స్పర్ట్స్ తో తమ ఐడియాస్ షేర్ చేసుకోవడానికి ఈ కాన్ఫరెన్స్ ఒక వేదికగా నిలుస్తోందన్నారు. There's no better place than Hyderabad to have this kind of initiative. There's a wonderful IT and indeed a gaming ecosystem here full of ambitious, creative developers. There's a wonderful educational system here behind it. It's a very dynamic place. And Hyderabad is also home to 130 U.S. companies, some of which are engaged in gaming. And indeed, we're delighted that our friends from AMD and NVIDIA are also here to participate, to help instruct, but also to participate in this workshop. గేమింగ్ యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ కి హైదరాబాద్ హబ్ గా మారిందన్నారు ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్. 150 గేమింగ్, విఎఫ్ఎక్స్, యానిమేషన్ కంపెనీలు హైదరాబాద్ లో ఉన్నాయి. 20,000 మంది ఈ రంగంలో పనిచేస్తున్నారు. గేమింగ్ రంగం హైదరాబాద్ లో డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 1,000లో 5-6 పిల్లలు మాత్రమే పబ్జీ లాంటి గేమ్స్ కి అడిక్ట్ అవుతున్నారు. అలా అని అలాంటి గేమ్స్ ని బ్యాన్ చేయాలనడం మంచిది కాదన్నారు జయేష్ రంజన్. సామాజిక అంశాలను గేమ్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకురావచ్చన్నారు. 7 రోజుల్లోగా టీ హబ్ ఫేస్ 2ని ప్రారంభిస్తామన్నారు జయేష్ రంజన్. హైదరాబాద్లో ఈరోజు అంటే ఈ ఇండస్ట్రీని సంయుక్తంగా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటాము. దీంట్లో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి యానిమేషన్ ఉంది, ఒకటి విఎఫ్ఎక్స్ ఉంది, అండ్ ఒకటి గేమింగ్ ఉంది. సో ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది అంటే యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ రంగంలో హైదరాబాద్ చాలా చాలా ముందురజ్జుగా ఉంది. గేమింగ్ ఇండస్ట్రీ కూడా అదే స్థాయికి ఎదగలగాలి, అదే మేము కృషి చేస్తున్నాము. టీ హబ్ ఫేస్ 2 మేము సంవత్సరం ఆఖరి లోపు మొదలు పెట్టాలి, అట్లా కృషి చేస్తున్నాము. పూర్తిగా ఆ బిల్డింగ్ రెడీ అవ్వకపోయినా కనీసం ఈ టీ హబ్ ఫేజ్ 1లో ఎంత భాగం ఉందో అంత భాగం రెడీ చేసి సంవత్సరం లోపు మొదలు పెట్టాలి, అదే మా లక్ష్యంగా ఉంది. దాదాపు 60 మంది గేమింగ్ డెవలపర్స్ ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. టీ హబ్ లో ఇంక్యుబేట్ అవుతున్న గేమింగ్ స్టార్టప్స్ కూడా సదస్సులో పాల్గొన్నాయి.